గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఒక సీక్వెన్స్లో పెట్టి కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారి సరసన మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఏమైనా చేరతారా అనే అనుమానమైతే కలుగుతోంది. మరి ఇప్పటికిప్పుడు ఆయన సరసన చేరతారు లేకపోతే వెల్లంగా వెల్లంగా నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఏమైనా కనుక ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారో తెలియట్లేదు, కానీ అటువంటి సిగ్నల్స్ అయితే బలంగా వస్తూ ఉన్నాయి. ఆ ఎంపీ ఎవరో కాదు, ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. యాక్చువల్గా 2019 జస్ట్ ఎన్నికలు కొన్ని రోజుల ముందే వైసీపీలోకి వచ్చారు, వచ్చిన తర్వాత గెలిచారు. బట్ ఈ మధ్య కొన్ని పరిణామాలు కనుక మనం గమనించుకుంటూ పోతే ఏంటా పరిణామాలు, జస్ట్ వెరీ ఫ్యూ డేస్ బ్యాక్ తాను వాళ్ళ కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించిన తర్వాత వాళ్ళ కొడుకు కొందరు నాయకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు యువ నాయకులతోటి. అందులో టీడీపీలో ఉండి ఇప్పుడు వైసీపీలోకి వచ్చి సైలెంట్గా ఉన్నటువంటి సిద్ధ అంటారు సిద్ధారావు, మా టీడీపీ మాజీ మినిస్టర్ ఉండే కదా సిద్ధా రాఘవరావు, సో వాళ్ళ కొడుకుతోటి సమావేశం, వాళ్ళ కొడుకు ప్లస్ కరణం బలరాం కొడుకు వీళ్ళతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకేదో రాజకీయంగా పటిష్టత అయ్యే ఉద్దేశం అని చెప్పి అలా ఆ సమావేశం ఒకటి జరిగింది. తర్వాత ఏంటి, 2 రోజుల క్రితం ఢిల్లీలో పార్లమెంట్ ఎంపీలకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్టీ లాంటిది ఇచ్చారు. పార్టీ ఇస్తే వాస్తవానికి వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు ఒకరికొకరు మొహాలు చూసుకోవడానికి కనుక ఇష్టపడరు జనరల్గా. అటువంటిది ఆ పార్టీకి టీడీపీ ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళు అక్కడికి వచ్చేంతవరకు వాళ్ళను కూడా పిలిచారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీఎంపీలకు తెలియదు. వాళ్ళని చూస్తేనే వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి వీళ్ళే కొంచెం రిజర్వ్గా ఉండే పరిస్థితి అక్కడ ఉంటే టీడీపీ ఎంపీలు ప్లస్ ఈ మాగుంట గారు బాగా చేతిలో చేసుకుని భుజం మీద వేసుకొని బాగా సాన్నిహిత్యంగా ఉన్నారు అని చెప్పి ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ఎంపీలు ఏమంటారు ఇంటర్నల్గా ఒక గుసగుసలు ఆడుకుంటున్న బహిరంగంగా కనుక చెబుతున్నది. ఇదొకటి జరిగిందా. మళ్ళీ తాజాగా నిన్న ఏదో ఒక అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి మీద ఒక కేసు ఏదో నమోదవ్వడం, ఆయన మీద నమోదైన కేసును ఖండెం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించుకుంటూ మాగుంట వైపు నిలబడడం, ఆయన మీద కేసు పెట్టడం వెనక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేనే ఉన్నారు అని చెప్పి తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అండ్ అదే సమయంలోనే మాగుండకు సంబంధించినటువంటి ఏదైతే కీలకమైన వ్యాపారం ఉంటుందో లిక్కర్ వ్యాపారమే కదా ఈ దక్షిణ భారతదేశంలో తోపు ఆయనే అనుకుంటా. సో ఇప్పుడు ఏపీలో లిక్కర్ అనేది ప్రభుత్వమే చేస్తూ ఉంది, ప్లస్ అదంతా కనుక ఏదో పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కొనకుండా వ్యాపారం కూడా తనది కొంచెం ఏపీలో ఇబ్బందికర పరిస్థితినే ఉండడం, ఇవన్నీ వెరసి మరోవైపు వాళ్ళ కొడుకును గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చెప్పి ఆలోచన కూడా మాగుంటకు ఉంది అని చెప్పి జిల్లా రాజకీయాలు ప్లస్ జిల్లాలో ఎప్పుడు కనుక ఉన్న మాటే విస్తృతంగా ఉన్న చర్చే. అలా చేయాలన్న అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అన్న రాంబాబు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, సో మళ్ళీ అక్కడ వైసీపీ టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంటే ఎలా అని చెప్పి అటువంటి సందిగ్ధంలో కూడా ఉన్నారు అని ఇవన్నీ క్రోడీకరించి కనుక చూస్తే మరో అసంతృప్తి వైసీపీ ఎంపీ అయినా వీలైనంత త్వరగా రఘురామ సరసన ఏమైనా చేరుతారా, లేదు అంటే వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, లేదు అంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి బేరీజ్ వేసుకొని ఎవరికి అప్పుడు అనుకూలంగా ఉంది అని చెప్పి అటువంటి నిర్ణయాలు తీసుకొని అప్పుడు ఏమైనా కనుక మరి ఎలాంటి అడుగులు వేస్తారో అనేది అయితే వేచి చూడాలి. బట్ కొన్ని రోజుల నుంచి గమనిస్తున్న పరిణామాల ఫలితం అయితే ఇదిగో ఇలా ఉండొచ్చు.